సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా విషయాల్లో మెచ్యూరిటీ ప్రదర్శిస్తున్నారు. వయసులో చిన్నవాడైనప్పటికీ పార్టీ నేతలను ఎవరిని ఎలా ట్రీట్ చేయాలనే విషయంపై మాత్రం ఆయన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఏపీ ప్లీనరీ 2వ రోజు ఆ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గం కలిగిన వెనుకబడిన వర్గానికి చెందిన బోత్స సత్యనారాయణ పుట్టినరోజు. అయితే పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలపడం సర్వసాధారణం. దీంట్లో ప్రత్యేకత ఏం లేదు. అయితే వైసీపీ ముగింపు రోజు ప్లీనరీలో తలమునకలై ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లీనరీ సాక్షిగా, వేలాది మంది పార్టీ అభిమానులు సాక్షిగా బోత్స ఊహించలేని విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే బోత్స సత్యనారాయణకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదో విధంగా విభేదాలు సృష్టించాలని కొన్ని పత్రికలు, చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటువంటి వార్తలను బోత్స ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఇది పార్టీలో లేదా ఆ ప్రాంతంలో ఏదో మేరకు పనిచేసే అవకాశం ఉంటుందనే అనుమానాలు నేతల్లో లేకపోలేదు. దాంతో జగన్ ప్లీనరీ వేదిక పైన బోత్స సత్యనారాయణకు హగ్ ఇచ్చారు. దాంతో బోత్స సత్యనారాయణ తబ్బిబ్బైపోయారు. ఆయన మొహం 1000 దీపపు కాంతుల వెలుగు ఎంత కాంతినిస్తుందో ఆయన మొహం కూడా అంత వెలిగిపోయిందంటే నమ్మండి. పార్టీ ప్లీనరీ వేదికపై ఆయన్ని ఆ విధంగా ఆలింగనం చేసుకోవడం వెనుక కూడా వ్యూహం ఉంది. బొత్సాకు జగన్ మధ్య ఎటువంటి విభేదాలు లేవనే విషయాన్ని పార్టీ శ్రేణులకు చెబితే భవిష్యత్తులో ఎటువంటి రాతలు రాసినా కూడా శ్రేణులు పెద్దగా ఆందోళన చెందరనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.